వైట్ అండ్ వైట్ చాలా మామూలుగా లేదు కదా అసలు. నేను ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో ఉంటా అంటే ఇప్పుడు రెడీ అవడం అసలు అద్భుతంగా రెడీ అయ్యి ఏమో ఇది ఇది పాత డ్రెస్సే. ఓకే మాకు మా కొత్తగా కనిపిస్తుంది. లేదు టీడీపీలో ఉన్నప్పుడు వైట్ ప్యాంటు క్రీమ్ షర్ట్ వేసుకునేది ఎక్కువగా. తర్వాత అంటే అప్పుడు కూడా వైట్ డ్రెస్సులు ఎక్కువ వేసేది, వైట్ ఫుల్ హ్యాండ్స్ వేసి. మీ బావగారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసిండు కదా. ఆయన ఏదైనా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పి మొత్తం అన్ని పార్టీ మొత్తాన్ని పేరే మార్చేసిండు. ఎందుకంటే మీరు అందులో ఆయనతో కలిసి అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కూడా బయటకు వచ్చారు కదా. మీ రియాక్షన్ ఏందో అంటే వారు తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరు. వారి నాలుకకు రెండు వైపులా పదును ఉంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారో అది బహుశా పుట్టించిన ఆయన కూడా తెలియదు. మరి ముఖ్యంగా ఈ కాళేశ్వరం ఈ మిషన్ భగీరథ ఈ డబ్బులు వచ్చినాక ఇంకా మారిపోయాడు. విమానాలు కొనేకాడికి వెళ్ళిపోయాడు. 80 కోట్ల విమానం 80 కోట్లు 800 కోట్లు మొత్తానికి కోట్లే కనుక అసలు ఆయన పార్టీ పెట్టింది తెలంగాణ అనే నినాదం మీద. దాన్ని ఇంత తృణపాయంగా గడ్డిపోవచ్చకంటే అన్యాయంగా తెలంగాణ అనే పదాన్నే తీసేసుకున్నాడంటే ఇక అది ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో రేపు తెలుస్తుంది. బ్యాలెట్ బాక్స్ పెట్టిన తర్వాత తెలుస్తుంది ప్రజలు ఏమని ఈయనని ముఖ్యమంత్రిని చేశారు, ఏ నినాదం దాన్ని దానికి అనుగుణంగా ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని దళితులనే విస్మరించిన ఇదే కేసీఆర్ గారికి 2 సార్లు పట్టం కట్టారు, 3 ఎకరాల భూమి అన్నారు, దళితుడు ముఖ్యమంత్రి అన్నారు, ఇక మళ్ళీ దళిత బంధువు అన్నారు. ఏ బంధువు లేదు. అసలు గట్టిగా ఆలోచిస్తే ఆయన దళిత వ్యతిరేకి, పేదవాళ్ళ వ్యతిరేకి. మీరు చూసుకోండి ఏ స్కీమ్ కూడా పేదవాడికి వర్తించే విధంగా ఉండదు, పేదవాడికి ఉపయోగపడేగా ఉండదు. రైతు బంధు కూడా అంతే, చిన్న రైతులకు, సన్నకారు రైతులకు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు వాళ్లకు ఇది రైతు బంధు ఎందుకు పనికిరాదు వాళ్ళకు, అంటే పచ్చి పులుసు కూడా సరిపోదు. అలాంటిది 50 ఎకరాలు 60 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు పంట లక్షలు. మరి ఈయనకు కేసీఆర్ గారికి కూడా 300 ఎకరాలు అంట, మరి ఆయనకు రైతు బంధు ఎన్ని కోట్లు వస్తుందో మీరే ఆలోచించండి. అలా తెలంగాణ అనే ఆత్మగౌరవం నినాదం మీద తెలంగాణ పార్టీ తెలంగాణ అని పెట్టి దాన్ని వెంటనే బీఆర్ఎస్ చేసేసిందంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు దీన్ని అంగీకరించరు.